అనారోగ్యాలు రోగాల బారిన పడి మేము ఇబ్బందులు పడుతున్నాం. దాని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మొత్తం ఊరు ఎట్లా అంటే తీసుకురు వీరు, కానీ మళ్ళీ ఎప్పటిలో ఈ హాస్పిటల్ ఇప్పటికీ ఒక రాజ్యం మళ్ళీ ఏదైనా ఒక గిఫ్ట్ అంటే అసలు ఇక్కడ ఎట్లా ఉంటుండ్రు అని వీళ్ళు తీస్తే తీసింది వెళ్ళారు మళ్ళీ పందులు చెప్ప పందుంది మొత్తం ఇవన్నీ మళ్ళీ లోపల మొత్తం పందుకొస్తున్నారు. పందులు పెడితే బాగా ఇప్పుడు పందులతో శానిటేషన్ లేదు ఏమైనా అన్ని చోట్ల కూడా నేను చెప్తాను అదే చెప్తాను. ఫస్ట్ అయితే క్లీన్ చేస్తాం, క్లీన్ చేసిన తర్వాత ఎక్కువ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎక్కడైతే ఈ హాస్టల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళ డిస్పోజల్ ఆఫ్ ఈ ఎక్స్ట్రా ఫుడ్ మిగిలిపోయిన ఫుడ్ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు కాల్వల్లో వేయడం కానీ ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో వేయడంతో పందులు అవన్నీ కూడా ఎక్కువ వస్తాము. క్లీన్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా ఒకసారి
పిలిపించి కన్సల్ట్ కమిషనర్ గారు వాళ్ళందరితో మాట్లాడతాం. డిస్పోజ్ చేసేటప్పుడు ప్రాపర్గా మనం ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో వాటిలోనే ఆ బిన్స్లోనే పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసేటట్టు ప్లాన్ చేస్తాం. అండ్ ఏదన్నా ఉంటే ఊరి బయట పర్టికులర్ ఒక ప్లేస్లో డంప్ చేస్తే అక్కడ పనులు కానీ దేనికైనా ఆహారం కింద ఉంటుంది. ఎవరైనా డైరెక్ట్ ట్రైన్స్లో కానీ ఎక్కడైనా కామన్ ప్లేసెస్లో వస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా యాక్షన్ ప్లేస్లో అన్ని వార్డ్స్లో మేజర్గా ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి కొన్ని ఎప్పటికప్పుడు చేయగలిగేవి చేసి దిస్ విల్ బి కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ఇట్ నాట్ 10 డేస్లోనే ఆపడం కాదు. ఇది మేజర్గా ఏంటి అని అంటే ఇప్పుడు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ వార్డు వారిగా కన్సర్న్ చైర్పర్సన్ గారు వాళ్ళు రెగ్యులర్గా ప్లస్ వార్డ్ కౌన్సిలర్స్ అన్ని వార్డ్స్ తిరుగుతున్నారు. సో తిరిగినప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది ఏ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయని, వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలని డెఫినెట్గా వెళ్ళిపోయాడు.